మూడో రోజు కొనసాగినటువంటి 10వ తరగతి ప్రశ్నపత్ర లీకుల పరంపర వాట్సాప్ లో ప్రత్యక్షమైన ఇంగ్లీష్ పేపర్ శ్రీ సత్యసాయి జిల్లా వైకాపా నాయకుల గ్రూపుల్లో వైరల్ 10వ తరగతి ప్రశ్నపత్ర లీకుల పరంపర కొనసాగుతోంది. తొలి రెండు రోజుల పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు హిందీ పేపర్లు బయటకు రాగా మూడో రోజు ఆంగ్ల ప్రశ్నపత్రం కూడా లీక్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల చెరువు మండలానికి చెందినటువంటి ఓబుల దేవర చెరువు మండలానికి చెందిన వైకాపా నాయకుడు వాట్సాప్ గ్రూప్ లో శుక్రవారం 10వ తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఉదయం 8:30 గంటలకు పరీక్ష మొదలవగా 9:38 కల్లా వాట్సాప్ గ్రూప్ లోకి జరిగింది. దీనిపై మీడియా ద్వారా సమాచారం అందుకుని డిఏ విచారణ చేపట్టారు. నలచెరువు మండల ఎంపీడీఓ కార్యాలయం పనిచేసే జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు సెల్ ఫోన్ ద్వారా వైకాపా నాయకుల గ్రూప్ లోకి ప్రశ్నపత్రం పంపించినట్టు వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ప్రాథమికంగా నిర్ధారించారు. సీల్డ్ కవర్ లో నుంచి తీయగానే ఫోటో పరీక్ష కేంద్రంలో సీల్డ్ కవర్ నుంచి ప్రశ్న పత్రాలు బయటకు తీసిన వెంటనే సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి పంపినట్టు వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన చిత్రాలను బట్టి అర్థమవుతుంది. దీనిపై సత్యసాయి జిల్లా డిఓ నాగేశ్వరరావు వివరణ కోరగా జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ద్వారా వైకాపా గ్రూప్ లో ప్రశ్న పత్రం వెళ్ళినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామన్నారు. లీక్ అయింది గాండ్ల పెంటలు. ఆంగ్ల పరీక్ష ప్రశ్న పత్రం గాండ్ల పెంటలో లీక్ అయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా విచారణ కొనసాగింది. తొలుత అమలాగూరులో లీక్ అయినట్టు ప్రచారం జరిగింది. దీంతో సత్యసాయి డిఓ నాగేశ్వరరావు ఎంఈఓ వేమునారాయణ తదితరులు అమలగూరు చేరుకుని విచారించి అక్కడ పాఠశాలకు సంబంధం లేదని గుర్తించారు. శ్రీనివాసరావు సెల్ ఫోన్ లొకేషన్ గాండ్లపేంటలో చూపడంతో అక్కడికి చేరుకున్నారు. గాండ్లపేంట జెడ్పీ హై స్కూల్ పరిసరాలు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ విజయ్ కుమార్ వాటర్ బాయ్ నరేష్ సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ సేవ మధు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి విచారించారు. లీక్ సూత్రాలు పరీక్ష కేంద్రం చీఫ్ వాటర్ బాయ్ అని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రశ్నపత్రం వాటర్ బాయ్ బయటకు తీసిరా కేంద్ర చీఫ్ సెల్ ఫోన్ లో ఫోటో తీసి శ్రీనివాసరావుకు పంపినట్టు అధికారులు తెచ్చారు. ఈ ఘటనపై డిఓ గాండ్లపేంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గాండ్లపేంటలో చీఫ్ గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ మధ్య పరిచయం ఉంది. వీళ్ళిద్దరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో కుమ్మక్కే ప్రశ్నపత్రం లీక్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వాస్తవంగా పరీక్ష బిగిన్ అయ్యాక లీక్ అయ్యేటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించి కారణమైనటువంటి వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి శాశ్వతంగా తొలగిస్తే కానీ పరిస్థితి మారదు. ఎందుకంటే ఇది కార్పొరేట్ సంస్థలు ప్లస్ ఇది ఒక ఆటగా మారుతుంది. ఇంకోటి ఇక్కడ జరుగుతున్నది దీంట్లో ఒక కోణమే ప్రొజెక్ట్ అవుతుంది. రెండో కోణం ఏంటంటే మాస్ కాపీయింగ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ పేపరు పరీక్ష బిగిన్ అయిన తర్వాత బయటికి ఇస్తున్నారు అంటే దాన్ని ఆన్సర్స్ని ఇక్కడ కాపీకి పంపించేటువంటి కార్యక్రమం అయి ఉండాలి. ఇది ముందు అర్జెంటుగా ఆకస్మిక తనిఖీలు చేయాల్సినటువంటిది. భారీ ఎత్తున వ్యవహారం చూడాల్సినటువంటిది. అందులో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఎక్కడైతే చదువుతారో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడే జరిగేటువంటిది ఈ వ్యవహారం అంతా కూడా మాస్ కాపింగ్ తంతు లాంటిది. ఇకపోతే